అయితే ఇప్పటికి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోయిన తర్వాత, గతంలోనే ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల్ని నాయకులుగా ఎదగని ఇవ్వలేదు, లేకుంటే వాళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వకుండా పక్క పార్టీల నుంచి తెచ్చుకున్నారు అనుకున్నప్పుడు అక్కడ ఒక అసంతృప్తి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళలో ఇక్కడ ఒక గ్యాప్ అనేది కూడా ఏర్పడుతుంది. దీన్ని ఎలా ఫీల్ చేసుకుంటారు? మీరు అన్నట్టుగా ఇప్పటికే అయితే ఫామ్ హౌస్కి వచ్చిన వాళ్ళని కలుస్తున్నారు, అంతకు మించి పెద్ద కార్యాచరణ ఏమీ కనిపించట్లేదు, ఇవన్నీ అన్నప్పుడు మళ్ళీ తిరిగి ఆ బలాన్ని ఎలా పునరుద్ధరించుకుంటారు? ఒకటి, తను తను చేసిన తప్పులను సమీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సమయం. ఆ తప్పులను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో పంచుకోవడానికి పొరపాటు జరిగింది, ఇప్పటి నుంచి మనం మంచిగా పోదాం, నేను మళ్ళీ అటువంటి రిపీట్ చేయను అనే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ క్యాడర్లో కలిగించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఎవరు పనికిరాని వాళ్ళు కాదు, క్రికెట్లో ఏ బాల్ కూడా పనికిరానిది కాదు. ప్రతి బాల్ను అవసరమైతే ఉపయోగించుకునే విధంగా బ్యాట్స్మెన్ సిద్ధంగా ఉండాలి. ఇక్కడ కూడా ఒక లీడర్ అనేవాడు చిన్న గడ్డి పొరక లాంటి ఒక చిన్న గ్రామీణ స్థాయి వ్యక్తిని కూడా దూరం పెట్టకూడదు. ఆయన చేసిన తప్పు అది. మానవ సంబంధాలు, దానికి సంబంధించిన అంశాలలో ఆయన చాలా తప్పులు చేశాడు. అంటే రిలేషన్షిప్ ఈజ్ కీ టు ద సక్సెస్ అంటారు. ఎగ్జాక్ట్లీ రిలేషన్షిప్ అనేది ఆయన మెయింటైన్ చేయలేదు ఎవరితో, నాట్ ఈవెన్ మినిస్టర్స్, నాట్ ఈవెన్ ఎమ్మెల్యేస్, నాట్ ఈవెన్ ఆయన ఎమ్మెల్సీలు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరితో కూడా రిలేషన్షిప్ అనేది ఆయన మెయింటైన్ చేయలేదు. తాను ఒక్కడే అయిపోయాడు, ఆయన ఏకాంత జీవితం గడిపాడు, మానసికంగా కూడా ఏకాకి అయిపోయాడు, థింక్ ట్యాంక్ లేదు, ఆయన చుట్టూ ఎవరు లేరు. ఇవాళ దాన్ని ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఆయనకుంది. ఆయన రియలైజ్ అయితేనే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే ఈ గ్యాప్లో ఇంకొక పార్టీ వస్తుంది, ఒకటి రావచ్చు రెండు రావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక 10-15 మంది తయారయ్యారు, మేము కూడా సీఎంలు అవుతాం, మేము కూడా ఆయనలాగా ప్యాషనేట్గా ఆలోచిస్తాం, మనం మాట్లాడుకుంటాం కదా, ప్యాషనేట్గా ఉంటే ప్రకృతి సహకరిస్తుంది అని. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి జగ్గారెడ్డి తయారయ్యాడు, తీర్మార్ మల్లన తయారయ్యాడు, చాలామంది ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10-15 మంది మేమెందుకు సీఎంలం కాలేము, రేవంత్ రెడ్డిగా అయినప్పుడు మేమెందుకు కాలేము, రేవంత్ రెడ్డి మినిస్టర్ కూడా కాలే కదా, మరి చాలామంది మాజీ మంత్రులు కూడా మేమెందుకు సీఎం కాకూడదు, ఆయన పక్కనే ఉన్నారు అందరు. మేమెందుకు సీఎం కావద్దన్న వాళ్ళు ఆయన పక్కన ఉన్నారు, కేసీఆర్ గారు పక్కన ఉన్నారు. వీళ్ళలోనూ వీళ్ళలో జ్వలించే ఆలోచనలు ఒక రూపం తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒకటి కూటమి ఏర్పడుతుంది, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. నేను నా గెస్ కరెక్ట్ అయితే ఆ కూటమికి నాయకుడు రేవంత్ రెడ్డి అవుతాడు. కాంగ్రెస్ ఎస్, ఆయనకి ఏంటంటే ముఖ్యమంత్రి కావడం మీద ఉన్న ఆసక్తి కాంగ్రెస్ను బలోపేతం చేయడం మీద ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్లో పుట్టలేదు, కాంగ్రెస్లో పెరగలేదు, ఆయన కాంగ్రెస్లో అంతం కాడు. కాబట్టి డెఫినెట్గా ఈ విల్ స్టార్ట్ ఈజ్ ఓన్ పార్టీ, లేకపోతే ఆ సంఘటనకు నాయకుడు ఆయనే అవుతాడు. చంద్రబాబు నాయుడుకి కానీ, బీజేపీకి కానీ, జనసేనకు కానీ అంతకంటే నమ్మకమైన నాయకుడు ఇంకొకరు దొరకరు. కాబట్టి అదొక ఫోర్స్ రేపు కేసీఆర్ను డెఫినెట్గా ఎదుర్కొంటుంది. దాంతోనే మెయిన్ స్ట్రగుల్ అవుతాడు ఆయన. కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి లేకపోతే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మెయిన్ బీఆర్ఎస్ ఎవరితో ఎదుర్కోవాలన్నప్పుడు ఈ కూటమితోనే ఎదుర్కొంటుంది. ఒక అన్నం ఉడికిందా లేదా అని ఒక చిన్న మెతుకుని పట్టుకుని టెస్ట్ చేసినట్టుగా నిన్న చంద్రబాబు నాయుడుకు ఇక్కడ ఏదైతే స్వాగతం పలికారో, ఇక్కడ క్రియేట్ చేసిన ఆ పసుపుదనం ఏదైతే ఉందో అది ఒక సూచనలాగా మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో చక్రం తిప్పుతాడు. ఈరోజు భేటీలో ఇదొక టర్నింగ్ పాయింట్ కాబోతున్నది చంద్రబాబు నాయుడికి. సో ఇవన్నీ ఇంత వేగంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి, లేకుంటే మీరు చెప్పినట్టుగా సరికొత్త పార్టీలు, లేకపోతే సరికొత్తగా కూటములు, సరికొత్త లీడర్లు బయటికి ఎమర్జ్ అయి రాబోతున్నారు అనుకున్నప్పుడు, ఇప్పుడు కేసీఆర్ చేయబోయేటువంటి రాజకీయం, లేకుంటే చేసే ఆలోచన అనేది, ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉండాలంటారు? తన నమ్మకస్తులు ఎవరు అనేది ఆయన వడబోసుకొని వాళ్ళని తన వెనుక పెట్టుకోవాలి, ఒక సైన్యాన్ని తయారు చేయాలి, ఆయన పార్టీని ప్రక్షాళన చేయాలి. ఎవరైతే భవిష్యత్తులో లీడర్స్గా ఎదిగే అవకాశం ఉందో వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పాలి. ఎంత పెద్ద మాజీ మంత్రి కావచ్చు, లేకుంటే తనతోని ఈ 10 ఏళ్లలో సహచరుడుగా ఉన్న వ్యక్తి కావచ్చు, అతను ఉపయోగపడడు, ప్రజల లోపల అతని పట్ల తిరస్కార భావం ఉన్నదనుకున్నప్పుడు పక్కకు పెట్టాలి. రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, కానీ లైమ్ లైట్లోకి తీసుకురాకూడదు. ఫస్ట్ ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీని మార్చాలి. కోటరీలో చెడ్డవాళ్ళు ఉన్నారని నేను అనట్లేదు, బట్ వాళ్ళ మీద ప్రజల లోపల ఒక చెడ్డ అభిప్రాయం ఏర్పడ్డది. ఎప్పుడు చూసినా కేసీఆర్ కుడిపక్క ఈయన ఉంటాడు, ఎడమ పక్క ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన వెనకాల ఉంటాడు, ఒక ఆయన ముందు అందరిని కదిలిస్తుంటాడు. ఈ 15 ఏళ్ళు వీళ్ళే కదా అందరిని కలవకుండా చేసింది, ఆపింది, దూరం చేసింది. వాళ్ళంతా గొప్పవాళ్ళే కావచ్చు, వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఉండి ఉండొచ్చు, పెద్దల సభలో సభ్యులుగా కూడా ఉండి ఉండొచ్చు, బట్ ఇవాళ
భవిష్యత్తు కోసం కొంచెం లైమ్లైట్లో ఉండకుండా వాళ్ళని వాళ్ళు లో ప్రొఫైల్లో పెట్టుకోవాలి, లేకపోతే ఈయన పెట్టాలి వాళ్ళను. తర్వాత ప్రజల లోపల అభిమానం ఉన్న ప్రజలను మెప్పించగలిగిన కోటరీని ఆయన క్రియేట్ చేసుకోగలగాలి. జరిగిన తప్పులను సమీక్షించుకొని మళ్ళీ బలోపేతం కావాలి. ఈ అవకాశాన్ని కనుక ఆయన ఈ విశ్రాంత సమయాన్ని కనుక ఆయన దానికి ఉపయోగించుకోకపోయినట్టయితే ఎక్కువ రోజులు గడవదు, వేరే పార్టీలు చాలా వేగంగా ముందుకొస్తాయి. అప్పుడు ఈ క్యాడర్ అంతా, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయారు, అప్పుడు ఈ ఉద్యమకారులు మిగిలరు, క్యాడర్ కూడా మిగిలదు. ఈ ఆలోచనలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ అంశాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఏం జరుగుతుందో అంచనా కూడా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్లాన్స్ అనేవి ఆల్రెడీ డెవలప్ చేసుకున్నారా మైండ్లో కేసీఆర్? చేసుకున్నాడు కాబట్టే నియోజకవర్గాల వారీగా అందరినీ పిలుస్తున్నాడు తను. బట్ అక్కడ రొటీన్ స్పీచ్లో ఉంటే కనుక మళ్ళీ ఫెయిల్ అవుతాడు తను. మీడియా రిపోర్ట్ చేస్తున్న పద్ధతి చూసినట్టయితే ఎలక్షన్లలో ఉపన్యాసాలు ఎట్లా ఒక రొటీన్గా జరిగినాయో అదే పద్ధతిలో మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, ఇవి కాదు ఆయన మాట్లాడాల్సింది. మనం ఈ తప్పులు చేశాం, మీడియా లేకున్నా కూడా ఆయన చెప్పాలి మనం ఈ తప్పులు చేశాం, ఈ ఓటమికి నేనే నైతిక బాధ్యత వహిస్తున్నాను, మనం మళ్ళీ లేవడానికి మనకున్న అవకాశాలు ఇవి. మనమందరం ఎంత రెప్పపాటు కాలంలో 4 ఏళ్ళు గడిచిపోతాయి, ఈ ప్రభుత్వం ఉండదు అనే మాట మాట్లాడొద్దు ఆయన, అది ఆయనకు శోభనివ్వదు. ఖచ్చితంగా మనం లేస్తాం, పడి లేచే కడల తరంగంలాగా మళ్ళీ లేస్తాం, మనం శక్తిని సంతరించుకుందాం. మనకు జనంలో బలం ఉంది. మనము ఇవాళ వైఫల్యాలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నాయో ఆ వైఫల్యాలే మనకు బలం. అతని బలహీనతనే మనం ఆయుధంగా చేసుకుందాం, మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కళ్ళు తెరిపిద్దాం. ఏదైతే అబద్ధాలను మనం కౌంటర్ చేయడంలో ఫెయిల్ అయినామో ఇప్పటి నుంచి మనం దాన్ని ఆ లోపాన్ని సవరించుకుందాం. కాళేశ్వరం నీళ్లతోని పండిన ప్రతి గింజ మన సృష్టి అనే విషయాన్ని రైతుల మెదళ్ళల్లోకి తీసుకెళ్ళాలి. మామూలు డెవలప్మెంట్ కాదు, 10 ఏళ్లలో జరిగింది. డెఫినెట్గా కేసీఆర్ గారు తప్పులు లేవని నేను అన్నాను. ఎవరైతే కామెంట్స్ పెడతారో మన వీడియో చూసి, వాళ్ళకు నా మనం ఏంటంటే నేను చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నా, కేసీఆర్ను పోవడం కాదు, కేసీఆర్లో ఉన్న లక్షణాలను నేను చెప్తున్నాను, మీకు ఇష్టం లేనంత మాత్రాన. అయితే ఈ ప్రభావంలో నుంచి మనం బయటపడాలి, ఈ కామెంట్స్ ఏమైనా పెట్టవచ్చు వాళ్ళు. బట్ నేనేమంటున్నానంటే తన బలం ఏంది అనేది తను ముందు అర్థం చేసుకొని కనుక ఈ సమావేశాలను, క్యాడర్ను బలోపేతం చేయడానికి మంచి మెరికల్ లాంటి వాళ్ళను ఎన్నుకోవడానికి, తను గ్యాస్ వాళ్ళని తనది పెట్టుకోవడానికి ఆయన కనుక ఉపయోగించుకున్నట్టయితే ఇది ప్రక్షాళనకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. రెండవది ఏం చేయాలంటే అభివృద్ధి జరిగిన ప్రతి దగ్గరికి పోయి ఇవి నా ముద్రలు అని చెప్పగలగాలి ఆయన. అప్పుడు ఏం చేయాలి, గతంలో ఉన్న చీకటిని కూడా వాళ్ళ ముందు పెట్టాలి. ఎంత ప్యాథెటిక్ సిచ్యువేషన్ ఉండేది 2014 ముందు, ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు, కరెంటు లేక ట్రాన్స్ఫారాలు పేలిపోవడాలు, తర్వాత పొలాలన్నీ కూడా బీళ్లుగా మారడాలు, చెరువులన్నీ కూడా కుంటలు చెరువులన్నీ తుమ్మ చెట్లతో నిండిపోవడము, ఇవన్నీ కూడా మిషన్ కాకతీయ ద్వారా తను చేసిన కృషి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన కృషి, ప్రతిదానిలో రంధ్రాన్ని వేసిన చేసిన వాళ్ళకు డెఫినెట్గా రంధ్రాలు దొరుకుతాయి. కాబట్టి పర్ఫెక్ట్ అనేది ఎక్కడ ఉండదు, మిషన్ భగీరథలో కూడా పర్ఫెక్షన్ లేదు, బట్ ఎక్సలెన్స్ ఉంది, 90% సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఈ విషయాలన్నీ ప్రజల ముందు తీసుకెళ్ళాలి. నిరుద్యోగులతో కేసీఆర్ మీట్ కావాలి, కేటీఆర్ కాదు. నిరుద్యోగులను కొన్ని వేల మందిని సమీకరించి తను చెప్పాల్సిన అంశాన్ని వాళ్ళతో చెప్పాలి, తను నిజంగానే తను ఏం పొరపాట్లు చేసిండో ఒప్పుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి తను నిర్లక్ష్యం చేశాడు, బహిరంగంగా యూనివర్సిటీ అధ్యాపకులను పిలిచి మీటింగ్ పెట్టి ఒప్పుకోవాలి. ఒక ఇన్సిడెంట్ చెప్తానమ్మా, నాయకుడు వైఫల్యాలను స్పోర్టివ్గా తీసుకునే ఒక సంఘటన చెప్తాను. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో ఒక ఊరికి ఆ పోరాటాన్ని నిర్మించిన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, ఆయనే చెప్పాడు నాతో, స్వయంగా చెప్పిన విషయం. ఆ ఊర్లో ఒక లంబాడి తల్లి ఉంది, ఆ తల్లికి పుట్టిన 4 కొడుకులను చంపేశారు ఆ పోరాటంలో, ఒక్క కొడుకే ఉన్నాడు. ఆ రోజు ఉదయము ఆయన ఆ ఊరికి పోతే అందరు తలుపులు వేసుకున్నారు, ఎందుకంటే ఆ ఊరి మీద రజాకాలు దాడులు చేశారు, ఆ ఊరి మీద పోలీసులు దాడి చేశారు, ప్రతి ఇంట్లో నరకం చూపెట్టారు. ఆ ఊరికి ఆయన పోయినప్పుడు అందరూ మళ్ళీ వచ్చిండు అని చెప్పేసి తలుపులు వేసుకున్నారు. సో పొద్దున సూర్యోదయం దగ్గర నుంచి మధ్యాహ్నం దాకా ఒక అరుగు మీద కూర్చుంటాడు ఆయన. ఒక ఆమె వచ్చి ముఖం మీద దుమ్ము తీసిపోస్తుంది, నువ్వు చేపట్టి నా కుటుంబంలో ఎవరు మిగలలేదు అని, అట్లే తుడుచుకుంటాడు కూర్చుంటాడు. సాయంత్రం 4 అయినాక ఒక్కొక్కరు వచ్చి
మంచినీళ్ళు ఇస్తారు, అన్నం పెడతారు. రాత్రికి ఆ తల్లి, నలుగురిని కోల్పోయిన తల్లి, ఐదవ బిడ్డను తీసుకొచ్చి, వీడిని నీ చేతిలో పెడుతున్నానయ్యా మా స్వేచ్ఛ కోసం, మా స్వాతంత్రం కోసం. అంటే నాయకుడికి ఆ ఓర్పు ఉండాలి, ఆ తిట్లను శాపనార్థాలను భరించే శక్తి ఉండాలి, ఆ విసిరే రాళ్ళనే తను ఉపయోగించుకునే విధంగా పూలుగా మార్చుకోవాలి ఆయన. అంటే అదొక ఎక్స్పీరియన్స్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారిది. చాకల ఐలమ్మ సంఘటన కూడా అట్లాగే జరిగింది. ఆమె ఇంటి మీదకి దాడి చేసి ఆమె పంటను ఎత్తుకుపోయి నాన్న అంగమ్మ చేసినప్పుడు, ఈయన పోయినప్పుడు అందరు తలుపులు పెట్టుకుంటారు. ఆఖరుకు చాకల ఐలమ్మ కోసం ఈయన వచ్చాడు, ఆ పంటను రక్షించుకోవడానికి వచ్చాడు, మిగిలిన పంటను దాడులు జరగకుండా ప్రతిఘటించడానికి వచ్చాడు. గుత్పల 60 మంది గుత్పలు పట్టుకొని ఉంటారు. చాకలి ఐలమ్మ కూడా తలుపు పెట్టేస్తుంది, ఇంట్లోకి రానియదు, పక్క ఊర్లో పోతారు తిండి కోసం. అప్పుడు ఈమె స్వయంగా రియలైజ్ అయ్యి వాళ్ళ దగ్గర పోయి, మీరు మా కోసం వచ్చారు, మమ్మల్ని క్షమించండి, మేము తలుపులు తీయలేకపోయినాం, భయపడ్డాం, మీరు మా ఇంటికి రండి, ఏమవుతుంది అవుతుంది, మీకంటే మాకు ప్రాణం ఎక్కువ కాదు అని అంటుంది. అంటే ఈ లీడర్షిప్ లక్షణాల గురించి చెప్తున్నాను, ప్రజల లోపల మార్పు ఎట్లా వస్తుందో చెప్తున్నాను. సో నిరాశ నిస్పృహల్లో ఉన్న నాయకత్వానికి ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాలి. అంత అధ్వాన్నమైన పరిస్థితి టీఆర్ఎస్కు లేదు, అది ఫీనిక్స్ పక్షిలాగా బూడిదలోంచి లేవాల్సిన అవసరం లేదు, ఎవరు ఆ మాట వాడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ బలమైన పార్టీగా ఉంది, నాయకులతోని బలాన్ని అంచనా వేయద్దు, ప్రజల ఆలోచనలలో నుంచి ఉద్యమ కొనసాగింపు, వారసత్వ కొనసాగింపులో నుంచి, ఆ ఉద్యమ స్ఫూర్తిలో నుంచి కేసీఆర్ మళ్ళీ లేవాలి. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.